నమస్తే నమస్తే అమ్మా పిల్లలకి మనం సాధారణంగా ఎలా అంటే సాయంత్రం అయితే ఫ్యారెక్సో సిర్లాక్కో పెట్టే అలవాటు అయితే మీ తరంలో ఏం చేసేవారు మీ చిన్నప్పుడు కానీ లేకుంటే మీ మనవళ్ళు మనవరాలకి ఎలాంటి ఆహారం పెడతారు అసలు ఈ ఫ్యారెక్స్ సిర్లాక్స్ కాకుండా ప్రత్యామ్నాయంగా ఉన్న ఫుడ్ ఏమన్నా ఉందా మనం చేసుకునేలాగా ఉందమ్మా మీరు సాయంకాలం అన్నారు కానీ పెట్టే పెట్టేవాళ్ళు ఉన్నారు పొద్దున కూడా పెడతారు రెండు పూట్లా పెడతారు కానీ ఇవి వీటి వల్ల ఈ ఫారెక్స్ అవి అందరికీ అంత బాగా పడతాయని అనుకోవడానికి వీల్లేదు సాధారణంగా ఎసిడిటీ వస్తుంది వాళ్ళకి పిల్లలు యానస్ దగ్గర ఎర్రబడిపోయి మండి ఏడుస్తూ ఉంటారు దానికి మళ్ళీ క్రీములు రాయడం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కానీ వీటి అవసరం ఉన్నదా అంటే శ్రద్ధ కొంచెం ఓపిక లేని వాళ్ళు వాటిని వాడాల్సి ఉంటుంది కొంచెం ఓపిక చేసుకున్నట్టయితే దాకా వెళ్ళవలసినటువంటి అవసరం లేదమ్మా మామూలుగా పిల్లలకి తల్లిపాలు కనుక ఇస్తూ ఉన్నట్టయితే పది నెలల దాకా తల్లిపాలు సరిపోతాయి ఆరు నెలల వరకు అసలు ఇంకేమీ ఇవ్వక్కర్లేదు అంటారు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వక్కర్లేదు నీళ్లు కూడా పట్టనక్కర్లేదు తల్లిపాలు స సమంగా ఉంటే అని కానీ ఆరు నెలల తర్వాత తల్లిపాలతో పాటుగా ఇంకేమన్నా చేర్చాల్సి ఉంటుంది అలా చేర్చడం అన్నది ఆరు నెలలకి ఏం జరుగుతుందంటే పిల్లలు చొంగ కారుస్తారు ఐదో నెల అలా చొంగ కారుస్తున్నారంటే అర్థం ఏమిటంటే వీళ్ళకి ఇంకా కార్బోహైడ్రేట్స్ అవసరమైనాయని అర్థం పిండి పదార్థం తినగలిగిన శక్తి వచ్చింది అనడానికి నిదర్శనం చొంగ కార్చడం అప్పుడు వాళ్ళకి పిండి పదార్థం పెట్టాలి మనకి తెలిసిన పిండి పదార్థం ఏమిటి బియ్యం ఈ బియ్యంతో అందుకనే అన్నప్రాసన ఆ సమయంలో చేస్తారు మనకి శాస్త్రాలు ఏం చెప్పాయంటే ఆడపిల్లలకి ఐదో నెల ఐదో రోజు తర్వాత మగపిల్లలకి ఆరో నెల ఆరో రోజు తర్వాత కాస్త వాళ్ళ నక్షత్రం అవి చూసుకుని దుర్ముహూర్తం వర్జం లేకుండా అంతే పెద్ద ముహూర్తం అక్కర్లా దుర్ముహూర్తము వర్జము లేకుండా నక్షత్రానికి ఏదో మిత్ర నక్షత్రాలు చూసి నక్షత్రమైత్రి చూసి పెట్టుకోమన్నారు అవునమ్మా అన్నప్రాసన కానీ అప్పుడు పిల్లలు ఏం తింటారు పెద్దగా తినలేరు మన వాళ్ళు చాలా కష్టపడి మెత్తగా అన్నాన్ని మెత్తగా చేసి 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 పెడతారు కొంతమంది మిక్సీలో వేస్తారు ఎప్పుడు కూడా అన్నం ఒక్కసారి వండిన తర్వాత దాన్ని రోట్లో కానీ మిక్సీలో కానీ వేసినట్టయితే అది విషంతో సమానం అని మనకు ఆయుర్వేదం చెప్తుంది పొరపాటును కూడా మిక్సీలో వేయకూడదు కావాలి అంటే ముందే బియ్యాన్ని మీరు మెత్తగా చేసుకోవాలి కానీ ఉడికిన తర్వాత చేయకూడదు అని మహాపాపం ఉంటుంది అన్నం తిట్టుకుంటుందిట అన్నం మెతుకు సరే తిట్టుకుంటుందో లేదో తెలియదు కానీ మంచిది కాదు అంతే ఆ మాట అర్థం కాదు గనక తిట్టుకుంటుందని చెప్తారు మరి అట్లాంటప్పుడు ఏం చేస్తారు అంటే మన వాళ్ళ పిల్లల అన్నాలు బాగా తినలేరు గనక మన ఫ్యాబ్రిక్స్లో అవి రెడీమేడ్ ఫుడ్ పెడుతూ ఉంటారు ఇంకా విదేశాల్లో బాగా వచ్చాయి మన దేశంలో కూడా ఈ మధ్య వచ్చాయి వాళ్ళకి చిన్న చిన్న ప్యాక్డ్ ఫుడ్ ఉంటుంది అవును ఆ ప్యాక్ ఫుడ్ ఎక్కడికన్నా వెళ్తుంటే ఒక పది ప్యాకెట్లు పట్టుకెళ్ళి పిల్లలకు ఒక్కొక్కటి ప్యాకెట్ తీసి పెట్టేస్తారు ఏమిటి అని మేము కూడా గమనించి చూసాం ఏం లేదమ్మా అన్నమే బియ్యమే మెత్తగా పౌడర్ చేసి దాన్ని బాగా వండి ప్రాసెస్ చేసి నిలవ ఉండేట్టు పెట్టింది మనమే చేసుకోవచ్చు కదా అది ఒకటి అలాగే రకరకాల సీరియల్స్ అవన్నీ కూడా పిల్లలకు అనువుగా తయారు విత్ ఫ్లేవర్స్ కూడా ఫ్లేవర్స్ దాంట్లో ఇవి దానికన్నా ఉండే పదార్థం ఎందుకు పెట్టాలి పిల్లలకి అవును కదా మనం ఇక్కడ చేసుకోగలం మన దేశంలో అన్ని అనుకూలమైన వాతావరణం చెప్పాలంటే అన్ని దేశాలతో పోలిస్తే మన దేశంలో ఉన్న వాతావరణం అన్ని రకాలుగానే అనుకూలం అవును అటువంటిది మాకు పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పట్లాగా మిక్సీ లేవు గనక ఈ బియ్యాన్ని ఒకసారి తడిపి ఎండబోసి కొంచెంగా వేయించి దాన్ని రో తిరగల్లో వేసి మొరుమొరుంగా చేసి దాంతో అన్నం వండి పిల్లలకి పెట్టేవాళ్ళు అది మంచి వాసన వస్తుంది అయితే పది మంది ఉండే కుటుంబాల్లో ఏం జరిగేది ఇంత పప్పు వండితే ఆ పప్పు మీద తేట తీసి ఇందులో కలిపి పోసేవారు అప్పుడు పప్పు తేట సరిపోయింది కదా పప్పు ఉంది తర్వాత బియ్యం ఉంది కాస్త నెయ్యి వేసి చింతకాయో ఉసిరికాయో తొక్కు అంటే మళ్ళీ తిరగమూత వేసి కారం అది లేకుండా ఉడికే ఒక చుక్క కొంచెం పులుపు కొంచెం ఉప్పాలా తగులుతూ ఇప్పుడు అంత ఇంతంత పప్పులు ఎక్కడ ఉండుతున్నా కుక్కర్లో పెడితే పప్పు మీద కట్టెక్కడ ఉంటుంది ఉండట్లేదు కదా అది కూడా చెప్తున్నారు కుక్కర్లో కూడా వండకూడదు అనేది చాలా పెద్ద శాస్త్రంగా మనకి చెప్తూ జరుగుతుంది అయితే అందుకనే ఏం చేస్తున్నాం అంటే పిల్లలకి ఇంకా తేలిగ్గా ఉండడానికి మనమే చేసుకునేందుకు ఉండడానికి బియ్యము రాత్రి అంతా నానబోసి మర్నాడు ఎండబెట్టి దాన్ని కొంచెం నెయ్యి ఒక చుక్క ఎక్కువ వేయకూడదు వేసి వేయిస్తే ఇల్లంతా గొంగుమలాడుతుంది బియ్యం ఫ్లేవర్ వచ్చి ఓకే అలాగే కొంచెం పప్పులు అవి కూడా బియ్యానికన్నా చాలా తక్కువ పాళ్ళు వాడాలి ఏమేమి అంటే అవన్నీ రాను రాను వాటి పాళ్ళు మారుతూ ఉంటాయి మొదటికన్నా మొదట్లో కొంచెం తక్కువ పప్పులు వేస్తాం తర్వాత కొద్ది కొద్దిగా పప్పు కొద్దిగా పెంచుతూ ఉంటాం ఏమిటంటే ఒక ఎనిమిది కప్పులు మనం బియ్యం తీసుకున్నట్టయితే అందులో నాలుగు కప్పులు కానీ మూడు మొదట్లో రెండు కప్పులే పెసరపప్పు అందులో సగం ఒక కప్పు ఇంకా తక్కువ కందిపప్పు పరగదు కదా కందిపప్పు తొందరగా ఊరికే వాసనకు చిటికెడు మినప్పప్పు వాసనకి అంతే ఇవన్నీ కూడా ఒక్కసారి కడిగి ఆరవాలి అంటే దాంట్లో ఉన్న ఆయిల్ పార్ట్ పోతుంది నీళ్ళల్లో నానబెడితే ఓకే ఆయిల్ సరిగించుకునే శక్తి రాదప్పటికి వాళ్ళకి అవును అందుకని వీటిని అలా కడిగా ఆరబోసి కొంచెంసేపు నాననిచ్చే కూసేపు అక్కర్లా సేపు నాననిచ్చి ఆరబోసి దాన్ని కొంచెం నెయ్యి వేసి వేయించి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే కొద్ది కొద్ది మొరుగుగా కొద్దిగా మెత్తగా వస్తుంది చక్కగా నిమిషంలో ఉడికిపోతుంది ఇది అలవాటు పడ్డ పిల్లలు ఇంకా వేరేవి తినడానికి ఇష్టపడరు డైరెక్ట్ అంటే మరుగుతున్న నీళ్లల్లో వేస్తే రెండు నిమిషాలు అంతకన్నా ఎక్కువ ఉండదు మంచి వాసన వస్తుంది ఇందులో కావాలంటే అరుగుదల ఉండాలి అంటే చిటికటి జీలకర్ర ఓ చిటికెడు వాము కూడా వేస్తే అలవాటు పడతారు నెమ్మదిగా ఇలా పెట్టుకుంటూ దీంట్లో కొంచెం పప్పు కొద్దిగా పెంచాలి తర్వాత ఓ నెల తర్వాత ఇంకొంచెం పప్పు పెంచి ఆ తర్వాత ఒక చుక్క ఉప్పు వేసి ఏదన్నా చిన్న చింతకాయ లాంటిదో నిమ్మకాయ లాంటిదో చుక్క అన్ని రకాల రుచులు ఎంత ఒక్క మినపగింజంతా పెసరబద్దంతా అలా అలవాటు చేయాలి వాళ్ళకి చేసుకుంటూ వచ్చినట్టయితే తర్వాత వాళ్ళు అన్ని తినడం మొదలు పెడతారు ఇంక ఇది ఇంత సుఖంగా మనం ఇంట్లో చేసుకోవడానికి వీలుందమ్మా దీనివల్ల పిల్లలకి ఎసిడిటీ రాదు ఒబేసిటీ రాదు పిల్లలు కొంతమంది లావును ఉంటారు కానీ ఆరోగ్యంగా ఉండరు బోని చైల్డ్ ఈజ్ ఎ హెల్దీ చైల్డ్ దాని ఏ చెబ్బీ చైల్డ్ అంచేత మనకి బోనీ చైల్డ్ చిల్డ్రన్ కావాలి అంటే వాళ్ళకి బోన్స్ బాగా గట్టిగా ఉండాలంటే ఉన్న కండ కూడా టోనప్ అయి ఉండాలి ఇలా జారిపోతూ లూజ్ లూజ్గా ఉండడం కాకుండా కొంచెం కండ ఉన్న ఎనపకడ్డీలాగా ఉండాలి పిల్లలది కూడా అలా ఉండాలి అంటే ఇటువంటి ఆహారం పెట్టుకోవాలమ్మా సాయంత్రం రెండు పూట పెట్టచ్చమ్మా నెమ్మదిగా అన్నం అలవాటు చేస్తూ ఉండాలి ఈ లోపల కానీ మన ఇళ్లలో ఏదో పదో నెలగా అన్న ప్రాసనం చేయం ఇట్లాంటి శాస్త్రాలు ఉంటాయి కదా పిల్లలు వాళ్ళ మాటలు వాళ్ళతో మనం యుద్ధాలు చేయలేము పెద్దవాళ్లతో యుద్ధాలు చేసే కన్నా మధ్య మార్గం చూసుకుంటే మన ఎనర్జీస్ సేవ్ అవుతాయి వై షుడ్ బి వేస్ట్ అవర్ ఎనర్జీస్ ఇన్ ఫైటింగ్ ఎస్ సో వాళ్ళ ప్రకారం అన్నప్రాసన అప్పుడే చేసుకుంటాం ఈ లోపల దీన్ని నెమ్మదిగా వీళ్ళకి అలవాటు చేస్తూ ఆ తర్వాత కొద్ది కొద్దిగా అన్నం మెత్తగా చేసి పెట్టడం అదే అలవాటు చేసి దీన్ని వీన్ ఆఫ్ చేసేయచ్చు ఇది చాలా హెల్దీ అనేక మందితో మేము ఎక్స్పెరిమెంటల్గా చేస్తే చాలా అంటే మా చిన్నప్పుడు చేసిన దానికన్నా కొంచెం డెవలప్మెంట్ ఇలా చేస్తే చాలా బాగుంది అందరూ చాలా హెల్దీగా ఉన్నారు బేబీస్ ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కాదు ఒక తుమ్ము దగ్గు జలుబు జ్వరం లేదు ఈ ఆహారం తింటున్న పిల్లలకి ఎందుకంటే చిటికెడు ఇది కూడా ఉంది కదా అందులో వాము ఇంకా జరుగు చేయదు అవును జీలకర్ర కొంచెం వేస్తున్నాం కదా అజీర్ణం ఉండదు ఇంకేమిటి అద్భుతం తప్పకుండా మన కూడా ఇది ట్రై చేయాలని కోరుకుందాం చాలా బాగుంది రెసిపీ కూడా ఇది ఈజీగా ఉంది ఎక్కువ ఖర్చు కాదు ఒక్క రోజు ఎప్పుడో శ్రమ పడితే నెల రోజులకి సరిపోతుంది స్టోర్ పెట్టుకోవచ్చు ఏమవదు ఏముందంతా ఆల్మోస్ట్ పొడే కొద్దిగా నెయ్యి ఉండి లేనటువంటి నెయ్యి నెయ్యి కూడా పది నెలలు దాటిన తర్వాత కొంచెం వెయ్యండి అందులో పిల్లలకి ఆయిల్ అరిగేటటువంటి స్థితి రావాలి కదా అవును ముందరైతే అరగదు ఒకవేళ హెల్దీగా ఉంటే అరక్కపోయినా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అది పట్టుకుంటే ఇబ్బంది అవుతుంది కనుక అట్లా లేకుండా కొద్దిగా పది నెలలో తొమ్మిది నెలలో వచ్చాకే కొద్ది కొద్దిగా నెయ్యి వేయడం మొదలు పెట్టాలి వేయించేటప్పుడున్న ఒక డ్రాప్ నెయ్యి చాలు వాళ్ళకి మనకే బాగుంటుంది ఆ వాసన తయారు చేస్తుంటే గుమగుమలాడితే ఎంత బాగుంటుందో చాలా బాగుందమ్మా అమ్మా రైట్ నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి